laiketa ortillale kapu laiketa ortillale kapu laiketa ortillale ortillale kapu laiketa ortillale ortillale kapu laiketa ortillale ortillale kapu laiketa ortillale ఏదైనా విధ్వంసకాండ జరుగుతుందని మీకు అనుమానం ఉంటే దానికి ప్రికాషనరీస్ తీసుకోండి. తీసుకోవాల్సిన చాటేమో ఏమి తీసుకోరా. లక్షలాది మంది ప్రజలు వస్తే అక్కడ ఇంటెలిజెన్సీ వైఫల్యం కనిపిస్తుంది, పోలీసు యంత్రాంగం వైఫల్యం కనిపిస్తుంది, దొరికిన వాళ్ళందరి మీద కేసులు పెట్టి అణచాలనేటువంటి ఒక దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు మైండ్ పనిచేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ముద్రగడ పద్మనాభం గారు ఏ డిమాండ్స్ మీద అయితే ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నారో వారికి అనుగుణంగా మేము చేస్తున్నాం. వారితోనే మాట్లాడి ఒక కంక్లూజన్కి వచ్చి ఆయన విరమించిన క్షణంలో ఇది విరమించడం జరుగుతుంది. ముద్దగడ పద్మనాభం గారు వారి మాట మీదే ఇవాళ ఈ సమాజం అంతా ఉద్యమిస్తున్నది, వారి మాట కోసం, వారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నది. ఖచ్చితంగా ఆయన విరమించిన మరుక్షణమే మీరు విరమిస్తారు, లేకపోతే విరమిస్తారు. చర్చలు జరపవలసింది ముద్రగడ పద్మనాభం గారితో తప్ప మరొకరితో కాదని మా అభిప్రాయం. ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారని మేము నమ్ముతున్నాం. అందరికీ మద్దతు తెలియడం కోసమే మేము రావడం జరిగిందని మనం చూస్తాం. వీరి వెంట మా ప్రయాణం సాగుతుందని మనం చూస్తాం. ఒక న్యాయమైనటువంటి డిమాండ్ను సాధించడం కోసం. ఎందుకని న్యాయమైంది అంటున్నాంటే నువ్వు అంగీకరించినటువంటి డిమాండ్, నువ్వు ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే 6 నెలల్లోనే నిన్ను కాపులను బీసీలో చేరుస్తానని చెప్పినటువంటి వాడివి, ఆశపెట్టినటువంటి వాడివి. అది చేయకపోగా చేయమని అడిగేవాడి గొంతులో నువ్వు తుపాకి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నావంటే తప్పు చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు. ముద్రగడ పద్మనాభం గారు తన నిరాహార దీక్ష కొనసాగించినంత కాలం ఈ ప్రాంగణంలో నిరాహార దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నటువంటి తెలగ అభ్యుదయ సంఘాన్ని అభినందిస్తున్నాం. వారికి అండగా దండగా ఉండడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మనం మీరు ఏదో సహాయం చెప్తారు. అరచేతిని అడ్డు పెడితే సూర్యకాంత్ ఆగిపోతుందా? పోలీసు వారితో అరెస్ట్ చేస్తే నిరాహార దీక్షలు మానుకొని ఇంటికి పారిపోతామా? మరింత కసిగా చేస్తారు, రెచ్చగొడుతున్నారు. మీరు సరైనటువంటి పద్ధతి కాదు, ఇక్కడే కాదు. నేను ఎంక్వైరీ చేశాను సత్తెనపల్లి, నరసరావుపేట, పిడుగురాళ్ళ ఈ ప్రాంతంలో పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎవరైతే కాపు యువకులు ఉన్నారో యాక్టివ్గా వారి అందరినీ పిలిపించి మిమ్మల్ని రౌడీ షీట్లు పెడతాం, మీ మీద కేసులు పెడతాం, మీ నిరాహార దీక్ష చేస్తే మేము ఒప్పుకో, మీరు ఇంట్లో ఉంటే ఒప్పుకో. ఏమిటిదంతా? ఏం జరుగుతుంది? ఎమర్జెన్సీ లేదు ఏమన్నా? ప్రజాస్వామ్య పాలన కాదా? ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినటువంటి వాడు కాదా చంద్రబాబు నాయుడు గారు? హోంమంత్రి గారు, హోంమంత్రి గారు ఏం మాట్లాడు? ఇలా నొక్కేటటువంటి ప్రయత్నం చేసేటటువంటిది సరైనటువంటి విధానం కాదు. వీరికి మా సంపూర్తి మద్దతును ప్రకటిస్తున్నాం. వీరితో పాటే కలిసి నడుస్తాం. ముద్దగడ పద్మనాభం గారితో చర్చలు జరపండి. ఆయన డిమాండ్లు అంగీకరించే విధంగా మీరు ప్రయత్నం చేసిన తర్వాత ఆయన విరమిస్తే ఇక్కడ విరమిస్తారు, వారు కొనసాగితే వీరు కొనసాగుతారు. అప్పటిదాకా వీరికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దీని ద్వారా తెలియజేస్తారు.